మండు వేసవి వచ్చిందంటే చాలు, ఏసీల అమ్మకాలు జోరుగా కొనసాగుతూ ఉంటాయి. ఎండతాపం నుంచి రక్షించుకునేందుకు ఏసీలు మేలైన ఆప్షన్. కానీ ఈ ఎండాకాలం మాత్రం ఏసీలు షాపుల్లోనే మూలుగుతున్నాయి. కొనేవారు లేక ఏసీ మార్కెట్ వర్గాలు ఆందోళనలో పడిపోయాయి. ఇంతకీ ఏసీలెవరూ కొనకపోవడానికి కారణమేంటి అని ఆరా తీస్తే వాతావరణ మార్పులని స్పష్టమవుతోంది. ఏప్రిల్ నెలలో పడిన అకాల వర్షాల కారణంగా ఈ ఏడాది ఏసీల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. సాధారణంగా ఏప్రిల్ మే నెలల్లో ఏసీల అమ్మకాలు పతాక స్థాయిలో ఉంటాయి. ఈ ఏప్రిల్లో అందుకు భిన్నంగా కొన్ని మార్కెట్లలో అమ్మకాలు 15% మేరకు తగ్గాయి. సాధారణ వేసవి తిరిగి వచ్చినట్టయితే అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశలతో తాము ఎదురుచూస్తున్నట్టు పానాసోనిక్, గోద్రేజ్, డైకిన్ కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. తాము ఈ ఏప్రిల్ నెల అమ్మకాల్లో అతి తక్కువ వృద్ధిని నమోదు చేశామని పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చెబుతోంది. అయితే ఈ ఏడాది సుదీర్ఘ వేసవి ఉండడంతో ఏసీ అమ్మకాలు పుంజుకుంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాతావరణ అవాంతరాలు పెద్దగా లేని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో ఏప్రిల్ అమ్మకాల్లో మంచి వృద్ధి నమోదైనా తీవ్ర వర్షాల కారణంగా ఉత్తరాదిలో అమ్మకాలు తగ్గాయని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారుల సంఘం సభ్యులు చెబుతున్నారు. సీజన్ అమ్మకాల్లో వృద్ధికి మే నెల కీలకమని అంటున్నారు. మే నెలలో అధిక ప్రాంతాల్లో ఎండ తీవ్రత వల్ల అమ్మకాలు పుంజుకోవడానికి ఆస్కారముందని భావిస్తున్నారు. ఈ ఏడాది గృహ ఏసీల మార్కెట్ పరిమాణం 80 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.